ఐదు రోజులు టైం ఏంటి సార్ ఆలోచించుకొని చెప్తామన్నారు. పోయి వచ్చిన 5 రోజుల తర్వాత అందరు ఆఫీసర్లు కూర్చొని మాట్లాడుకుని వచ్చి నాకు చెప్పినారు, మీరు సంకల్పం తీసుకుంటే ఇవ్వగలుగుతాం సార్ డెఫినెట్గా అని చెప్పారు. నేను ఇంత ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే ఇది పాపానికన్నా ఎక్కువ మహాపాపము. ఇవ్వగలుగుతామంటే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం సార్, మీ సపోర్ట్ ఉంటే అంటే సరే మంచిదే. ఏమేమి కావాలంటే ఈ సబ్స్టేషన్ ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫార్మర్ ఎట్లా చేయాలి, వాటి సంఖ్య పెంచాలి, అంత అసమతుల్యంగా ఉన్నది. 220 kV నుంచి 400 నుంచి 220 kV, 220 kV నుంచి 132 kV, అక్కడి నుంచి 33/11 kV, తర్వాత సాలినని ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ బాధల్ని ఈ డిస్ప్రపోర్షనేట్గా ఉన్నదాన్ని ప్రపోర్షనేట్ చేస్తే, సమతుల్యంగా చేస్తే మోటార్లు కాలకుండా ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా ఇచ్చే పవర్ ఏదో క్వాలిటీగా ప్రజలకు అందుతుంది అని చెప్పిన వాళ్ళు. ఆ రోజు నిజంగా ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు కూడా భయం అవుతుంది. ఏ ఇంట్లో చూసినా కానీ జనరేటరు, ఇన్వర్టరు, కన్వర్టరు, స్టెబిలైజరు, లేకపోతే టీవీ కాలిపోతుంది, ఫ్రిడ్జ్ కాలిపోతుంది. చాలా భయంకరమైన పరిస్థితి, మనమే అనుభవించినాము. హైదరాబాద్లో షాపులకు పోతే ఫస్ట్ పెట్రోల్ కాంపు, డీజిల్ కాంపు, జనరేటర్ వాసన వచ్చేది, అంత దుర్మార్గంగా ఉండే. అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు కూడా భయంకరమైన బిల్లులు కట్టలేక జనరేటర్లు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. అనేక అంటే దాని ద్వారా వచ్చిన పరిణామాలు, దుష్పరిణామాలు చాలా ఉండేటి. దాన్ని ఒక 7-8 నెలల టైంలో చాలా వరకు బాగా చేసి అన్ని రంగాలకు ఇచ్చిన ఒక వ్యవసాయం తప్ప 24 గంటలు క్వాలిటీ కరెంట్ ఇచ్చినాం, ఈవెన్ ఇండస్ట్రీ కూడా ఇచ్చినాం. మొత్తం రైతులకు ఇచ్చే ముందు అది ఎలక్ట్రిసిటీ అధికారి ఇట్లా గదగద వణుకుతున్నారు, ఇరిగినరా భయ్ ఏం కాదు అట్టుంటేనే మీకు మంచిగా ఉంటుంది అని. ఉన్న చిన్న కిటికీ ఏంటంటే ఈ 7 గంటలే వస్తుంది అంటే 7 గంటల టైంలోనే ప్రతి ఒక్కరు కరెంట్ వస్తారు. ఆ స్టార్టర్లలో కట్టెలు పెట్టారు, 3 ఫేజ్ లేకపోతే ఇంకోటి తమాషలు, అందరూ ఒకటేసారి పెడితేపటికి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోడు, మోటార్లు కాలిపోడు. నేను చెప్పాను మీరు అంత భయపడే అవసరం లేదా, 24 గంటలు నట్టయితే నా ఇష్టంలో నేను పెట్టుకుంటా, ఇంకో ఇష్టం ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఓ ఆయన భువనగిరి పోయి పెట్టుకుంటాడు, ఓ ఆయన పెట్టుకొని భువనగిరి పోతాడు, ఒకటేసారి అందరు పెట్టరు, వాళ్ళ వీలుని బట్టి పెట్టుకుంటారు. ఉంటుంది అనే భరోసా ఉంటే ఆరాంగా చేసుకుంటారు, మీరు అంత పరిచయం కాకుండా చెప్తే ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతులు అడితే ఏం చెప్తున్నారు, 3 గంటలు ఇస్తారంటే 3 గంటలు ఏడవుతారా అని అర్థంగా తిడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు 24 గంటలు ఉంటే ఇవ్వని వీలినట్టు వాడు పెట్టుకుంటాడు, నడుతుంది, బతుకుతాం, కానీ అది ఎట్లా సాధ్యమైందనే మాట వస్తుంది. అప్పుడు రైతులు కూడా అన్నారు స్టార్టింగ్లో నాతో, ఏమన్నారంటే సార్ 24 గంటలు ఆయనతో ఉన్న భూగర్భం నీళ్ళు ఎత్తిపోతాయేమో, అది కూడా పరిస్థితి అవుతుందేమో అర్థం కాక దానికి సంబంధించి మనం ఏం చేసినామంటే మిషన్ కాకతీయ చేసుకొని ఆ రోజు కాకతీయ రెడ్డి రాజులు పుణ్యం కట్టుకుని మనకు తవ్విచ్చారు చెరువులు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఆగమైపోయినాయి అవి, మళ్ళీ 46,000 చెరువులు మిగిలితే ప్రతిదాన్ని ప్రతి ఒక్క చెరువును కూడా మంచిగా చేసి దాని సామర్థ్యం పెంచుకున్నాం. అయితే ఆ రోజు జరిగింది ఏంటంటే అధికారులు వచ్చిన తర్వాత లాస్ట్ 2 పాయింట్లు అడిగారు నన్ను, ఇవన్నీ విషయాలు చెప్పి సార్ ఇంకొక 2 చేస్తే తప్పక బాగుంటుంది అంటే, ఏంది సార్ మాకు కరెంటు అప్పుడప్పుడు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంటుంది, అది 50 సైకిల్స్ మీద నడవాలి,